సిద్ధమా, సిద్ధమా, మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహాసంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? రామాయణము, మహాభారతము, మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్నంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ ఫైవ్ రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు, ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను, ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే, జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే, ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్, మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం, ఇది నిజం. జగన్ ఏనాడు ఒంటరి కాదు, వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే,
నాకున్న తోడేమిటో తెలుసా? నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం, ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రానిగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద. మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామ గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్ళు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద, మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, వారి కుతంత్రాల్ని చీల్చి చెండాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ ప్రజా సైన్యం మన క్యాడర్, మన లీడర్ను, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొక్కసారి అడుగుతా ఉన్నాను, సిద్ధమేనా చెప్పి అడుగుతా ఉన్నాను మరొక్కసారి. మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నా. ఇంటింట మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు, ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం,
వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేను 25 ఎంపీలకు 25 మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను. మిమ్మల్ని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ ఇంటికైనా కూడా మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి, అమ్మ అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు ఆ అవ్వలు ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి,